నగర్ పట్టణంలోని ఆదర్శ నగర్ కాలనీ వికలాంగులు గతంలో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో పట్టాలు ఇచ్చిందని, ఇక్కడ అందరు కూడా టెంపరీ షెడ్స్ కొందరు వేసుకున్నారు, కొంత కష్టం చేసి కొంత ఫ్యామిలీ మెంబర్స్ ఉండి ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళేమో కొంత సీసీ ఆర్సీసీ స్లాబ్లు వేసుకున్నారు, మిగతా రేట్ల స్లాబ్లు అట్లా వేసుకున్నారు. మొత్తం 25 మంది కుటుంబాలు వాళ్ళన్నీ కూడా రాత్రికి రాత్రి వచ్చి వాటి కూల కొట్టేసి అందరూ నిరాశైలం చేసింది. ఎక్కడెక్కడో రెంటెడ్ హౌస్లో ఉండి కిరాయిలలో ఉండి కొందరు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటికి పోయి పని చేసుకోవడానికి, ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి, బతుకు తెరువు కోసం బయటికి పోయి పని చేసుకొని వచ్చి ఆ పనులు చేసుకొని వచ్చిన దాంతో కొంత కట్టుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి చూసినాం. చాలా ఇంట్లో కొందరు టెంపరీగా రేకులు వేసుకున్నటువంటి పరిస్థితి చూసినాం. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా బీదరికలో ఉన్నటువంటి వికలాంగులు ఉన్నారు అందరు కూడా ఇక్కడ. సో మరి వికలాంగులు గతంలో ప్లాట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ కొంతమంది చూపించడం జరిగింది. సరే గతంలో 7లో ఇచ్చింది, 8లో ఇచ్చింది, 9లో ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి పట్టా కాగితాలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ ఆ పట్టాకాయలు ఎప్పుడు ఇచ్చినా ఏమిచ్చినా వాళ్ళు ఎక్కడైతే ఇవాళ ఈ యొక్క ప్లాట్లలో షెడ్లు వేసుకున్నారో అది 75 యార్డ్స్ కంటే ఎక్కువ లేదు. ఒక చిన్న గుడిసెలు 75 గజాల కంటే ఎక్కువ లేవు. మరి పేదవాళ్ళందరూ కూడా వికలాంగులు ఉన్నారు, వాళ్ళు గతంలో దరఖాస్తులు చేసుకున్నారు, గతంలో వాళ్ళకు కరెంటు బిల్లు కోసం మున్సిపాలిటీ పర్మిషన్ కోసం కూడా దరఖాస్తులు చేసుకొని రిప్రజెంటేషన్లు ఇచ్చుకున్నారు, దానిపైన అనుమతి ఇవ్వమని అధికారులకు కూడా రాసిండ్రు. సో ఇవన్నీ ఏమి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులందరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వీళ్ళందరికీ కూడా ఈ పట్టాలను పర్మనెంట్గా ఇచ్చి, దీంట్లో మధ్యలో దళారులు అమ్ముకున్నారు, వాళ్ళకి ఇచ్చిండ్రు, వీళ్ళకి ఇచ్చి ఎన్నో రకాల ఆరోపణలు కొంతమంది బయట చేస్తున్నప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ వీళ్ళంతా కూడా ఎలాంటి ఆధారమైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఎలాంటి అంటే ఒక భూమి లేని వాళ్ళు, ఒక ఇల్లు లేనటువంటి వాళ్ళు. మరి ఈ కుటుంబాలకు అందరికీ కూడా వెంబడే ఆ ప్లాట్ అన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు నాంది పలకాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇటువంటి శాసనసభ్యులు కూడా, శాసనసభ్యులతో కూడా నేను మాట్లాడతా, మన అందరి యొక్క లక్ష్యం పేదవాళ్లకు ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు కట్టించుకోవడం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పేదవాళ్లకు ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఫస్ట్ ప్రయారిటీగా ఇటువంటి ఎలాంటి ఆసరా లేనటువంటి వాళ్ళు, ఎలాంటి గూడు లేనటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా వీళ్ళకి అందరికీ కూడా ఆ పట్టాలను రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి అక్కడనే ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టియాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. వాళ్ళని అందరూ కావాలి ఎంక్వైరీ చేయండి, నిజంగా దాంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారా లేని వాళ్ళు ఉన్నారా ఎంక్వైరీ చేసి లేని వాళ్ళకి అందరికీ కూడా ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళకి అంతా కూడా అక్కడ ఇంటి నిర్మాణం కోసం ఆ యొక్క శాంక్షన్ చేయించాల్సిందిగా నేను సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ నేను చూసినటువంటి కుటుంబాలన్నీ చూస్తాడు, ఎవరికి ఏ ఆధారం లేనటువంటి వాళ్ళు దాంట్లో అనేక రకాలైనటువంటి వికలాంగులు ఉన్నారు. ఈరోజు కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళి వాళ్ళ తండ్రి పేరు మీద వచ్చింది పట్టా, మేమున్నా ఇల్లు కట్టుకుంటామని ఇక్కడ ఏదో కూలీ నాలికి పోయి బయట పోయి తీసుకొచ్చి ఆ డబ్బులతో కొంత ఇల్లు నిర్మాణం ప్రారంభం చేసుకున్నారు. మరి ఈ సందర్భంగా నేను జిల్లా కలెక్టర్ గారిని కొడతా ఉన్నా, ఉన్న పడంగా కూల్చేయడము ఒక పెద్ద అంటే ఒక పేదవాళ్ళకు అన్యాయం చేసినట్టే. వాళ్ళందరినీ మేము ఇవన్నీ కూడా మీ మీద ఇండ్ల మీద కంప్లైంట్ వచ్చింది, ఇది కూల్చివేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది, మీరు అందరూ కూడా ఈ ఇండ్లో కానీ నోటీసులు ఇచ్చి వాళ్ళ రిప్లై చూసి ఆ తర్వాత కూల్చుంటే కూడా బాధలేదు. వాళ్ళు ఎంతో కష్టపడి నిర్మాణం కొంత అంతా ఎంతో కష్టపడి నిర్మాణం చేసుకున్నారు, కొంత రేకులు వేసుకున్నారు, ఇండ్లలో సామాన్ ఉంది, కొంత బియ్యం ఉంది, సిలిండర్లు ఉన్నాయి, మరి ఇవన్నీ కూడా ఈరోజు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చేసేటటువంటి పని చేసుకొని కష్టం చేసుకొని బతికేటటువంటి కడుబీద వారి యొక్క కష్టాన్ని వెంబడే గుర్తించి వారికి న్యాయం చేసేటటువంటి విధంగా జిల్లా కలెక్టర్ గారు వెంబడే స్పందించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నేను కూడా స్థానిక శాసనసభ్యులతో కూడా మాట్లాడినా, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి బీద వాళ్ళకందరికీ ఈ పట్టాలు 75 గజాలు ఉంది, ఆ పట్టాలను
వారికి జెన్యున్ గా ఉన్న వాళ్ళకి అందరికి ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇంటి శాంక్షన్ కూడా చేసి ఎంబడి వాళ్ళ నిర్మాణానికి నిర్మాణం చేసుకునే విధంగా వారికి అందరికి కూడా సహకరించినటువంటి విధంగా అధికారులతో మరి మేము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఎవరైతే ఇక్కడ జెన్యున్గా ఉన్నటువంటి అందరు మీ దరఖాస్తులు ఇవ్వండి.